సార్ సీఎం రేవంత్ రెడ్డి ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారనుకోవచ్చు ఎందుకంటే అక్రమ తరు అంటే కబ్జా చేసే వాళ్ళకి ఇంకా హైదరాబాద్ కూల్చివేతలు జస్ట్ పులి స్టాబ్ కామ పెట్టామంతే ఇంకా స్టాప్ పెట్టలేదు అన్న మాట్లాడారు దీనివల్ల రియల్ ఎస్టేట్ ఏమైనా పడిపోయే అవకాశం ఉందంటారా హైదరాబాద్ లో యాక్చువల్గా రియల్ ఎస్టేట్ పడిపోవడానికి ఎందుకంటే హైదరాబాద్ పక్క మోహన్ బాబు కూతురు అంటే వాళ్ళకైనా వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళకి ఎందుకు పోతుంది మిగతా ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అట్లానే బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ అవన్నీ నేను నేను మొన్న ఎక్కడో వెచ్చి వెళ్ళాక చూడటానికి అంటే బట్ అంత దూరం నాకు అలవాటు లేక అంటారు కదా అక్కడ బాబు అక్కడ ఉండేట నేను తీరా అదిలోకి వెళ్ళాను వెళ్ళాసు నాకు బాగా నచ్చింది ఫైవ్ బెడ్రూమ్ ఏదో ఉంది ఈ ఫిలిం స్టూడెంట్స్కి అక్కడికి రావడం కష్టమైపోతుంది ఇదే ఎక్కువ మ్యాక్సిమం ఫిలిం నగరు ఇవి ఇవి కొండాపూర్ వరకు బాగా పెరిగిపోయింది కాబట్టి ఇక్కడ వస్తారు కానీ మిగతా అన్ని చోట్లకి రా రాలేరు రమ్మంటాం కూడా కరెక్ట్ సబబు కాదు మరి ఏమన్నా సెపరేట్గా ఎయిర్ కండిషన్ వ్యాన్ లాంటిది ఏమన్నా పెడితే తప్పితే నేను దాని గురించి అవుట్ అయిపోయాడు అదో లైక్ ఇట్ చాలా ప్రశాంతంగా ఉంది ఆ కోకాపేటలు అనమాట సో తర్వాత విన్నా అక్కడ తీసుకెళ్ళిన థియేటర్ మీ ఫిలిం జగపతి బాబు కూడా ఎక్కడే ఉన్నాడు అని వాళ్ళకి విన్నాను వాళ్ళకేంటి యాక్ట్ చేసిన తర్వాత వన్స్ దే కమ్ బ్యాక్ అండ్ స్లీప్ ఇక్కడ నాకు అలా కాదు కదా నాకు త్రూ అవుట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ సంబర్ విల్ కమ్ అండ్ టాక్ టు మీ అండ్ లెర్న్ ఫ్రమ్ మీ ఫిఎమ్ స్కూల్ తరఫున నేర్చుకుంటా వస్తారు కాబట్టి లేకపోతే బాగా నచ్చింది నాకు చాలా చాలా బాగుంది పెద్ద దూరం కందరూ కూడా అనిపించలేదు ఒక ట్వ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ అంతే ఎక్కడి నుంచి వెళ్ళేస్తారు వెల్ కన్స్ట్రక్టెడ్ అన్ని బాగున్నాయి వాస్తు అంతా బాగుందనమాట నాకు తెలిసిన తోడుకొని సో ఈ రియల్ ఎస్టేట్ ఎందుకు పట్టిపోతే బోల్చోట అక్కడ కొనుక్కోకుండా వేరే చోట్లకి వెళ్ళాలని కొంచెం చోట వేరే చోట హండ్రెడ్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ప్రమోషన్స్ వచ్చేస్తున్నారు ఫేస్బుక్లో పెద్ద పెద్ద ఎపిటోమ్ అనే ఒకటి పెద్ద అదేది వెయ్యి ఎకరాల్లోనే అంత వస్తుంది ఇవన్నీ ఫ్లాట్లు విల్లాస్ కూడా కాదు దాన్ని అంత అందంగా చేసేది అడ్వర్టైజ్ చేస్తున్నారు ఎందుకు ఎందుకు పోతే ఏం పోదు హైదరాబాద్ అనేది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్ట్ చేసి అసలు హైదరాబాద్ కింద వస్తున్నాయా లేదా అని ఆ డౌట్ తోటి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ పడిపోతుంది రిజిస్ట్రేషన్ చేయాలి ఎందుకంటే అంటే పక్కగా కట్టేసినట్లు కూల్ చేస్తున్నట్టుగా చూస్తున్నాం కదా ఇంకా నాగార్జునదేవి కూల్ చేసినప్పుడు వీళ్ళందరూ ఎంత ఆ టైప్లో ఉంటుంది యాక్చువల్ గానీ అది అయినా కూడా చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఇది ఆగదు అది డెఫినెట్గా ముందుకు సాగిస్తాం అని చెప్తే దాని దగ్గర వ్యాలిడ్ రీజన్ కూడా ఉండి ఉంటుంది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ ద ఆల్ లేక్స్ అవన్నీ కడితేనే బాగుంటుందో నేను అన్నా లేకపోతే అలా అసహ్యంగా ఉంటుంది అందమైన సిటీని పాడు చేసేటట్టు ఉంటుంది అది నేను ఫస్ట్ నుంచి అనుకుంటాను బికాస్ ఈ స్టార్టెడ్ లవింగ్ హైదరాబాద్ అని చేత దాన్ని అలా వదిలేకుండా అందంగా చేస్తాను అని అనుకుంటాను కానీ రిలేషన్షిప్ పడదు ఎందుకు పడుతుంది రిలేషన్ డెఫిన పడదు దట్ వాచ్ ఐ కెన్ టెల్ దట్ ఇంకా ఆంధ్రాలో అమరావతిలో ఫుల్గా పడిపోతుంది అక్కడ ఆశపడి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు చాలామంది ఇవి ఎవరు చూశారు ఇప్పుడు ఎవరికి కొంటాడు నిజంగా అరిగి మన ఎండిపోయిన తర్వాత మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయాలన్నా దాన్ని ఎత్తు చేసి కట్టాలి సో అక్కడ కష్టాలే అక్కడ కష్టాలే దానికి మళ్ళీ సెంటర్ లింక్ చేస్తాను దాకా అర్థం లేదు సెంటర్ లింక్ అని మోడీ క్యాన్సిల్ చేశాడు ఏంటి క్యాన్సిల్ చేశాడు ఆయన క్యాన్సిల్ చేయడానికి స్పెషల్ చార్ట్ ఇచ్చాడు క్యాన్సిల్ చేయడానికి ఊరుకునే చంద్రబాబు నాయుడుకి ఏదో ఇఘ్నేష్గా పెట్టాలని సెంటర్ క్యాన్సిల్ అమరావతి వాళ్ళు ఎవరు క్యాన్సిల్ చేయడానికి స్టేట్ అఫేర్ అది అందుకనే ఆటలు ఆడుకున్నాడు మన జగన్ ఇప్పుడు ఈయన ఆడుకుంటాడు ఊరికినే మన స్తంభలేని సార్ అనమాట చాలా చూశాను నేను యాక్చువల్గా ఇంకా అమరావతి లేనట్టే అని అనమాట ఎవడు లేనట్టేవడు చెప్పండి నీకు అది సీఎంకి తెలియాలి సీఎం వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటారు అలా తీసుకుంటారు ఇవన్నీ కాదు కానీ బట్ అక్కడ రియల్ ఎస్టేట్ బాగోదు ఇప్పుడు వీళ్ళు ఊహి ఊహించినంత బాగోకుండా ఈయనకి బ్యాడ్ ఈ అలాగే అక్కడ అక్కడ సీఎం మంచి మెజారిటీ వచ్చిందా ప్రజలకు బ్యాడ్ జరుగుతూ ఉంటుంది ఇంకా నువ్వు అడగలేదు యాక్చువల్గా పెద్ద బ్యాడ్ ఏంటంటే అంటే అసలు యాక్చువల్గా సోషల్ మీడియాని కుదిపేతే కుదిపేసే ఒక విషయం ఉంది ఈ సందర్భంలో చెప్పాలంటే తర్వాత చెప్పుకోవచ్చు స్టీల్ ప్లాంట్ గురించి యథవ వాగుడు వాగారు చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ను జగన్ ఉద్దేశించి మరి ఇప్పుడు ఏంటి ఇప్పుడు మళ్ళీ స్టీల్ ప్లాంట్ అమెరికా చూస్తారు దాని గురించి మాట్లాడుకోవాలి నెక్స్ట్ అంత నెక్స్ట్ జనరేషన్ అంతా నెక్స్ట్ కమింగ్ దాని గురించి బండ బూతులు అంటే పవన్ కళ్యాణ్ కూడా జగన్ ఇలాగన్నాడు ఇలాగన్నాడు అప్పుడు ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల ముందు ఒకలాగను ఎలక్షన్లు అయిపోతాడు ఒడ్డు దాటిద్దాడు దెడ్ చూపిస్తాడు అంటారు నటు అయిపో మోడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడే కన్విన్స్ చేసే సత్తా పవన్ కళ్యాణ్కి వెళ్తే ఎవరు ఆయన అలా అయితే నటించారు చెదిరిబొట్టినలా బట్టినో నటించి వెళ్ళిపోయాడు ఎవరో మోడీ ఈ నటనంతా మనవాళ్ళు నమ్మారు కానీ తమిళనాడులో నమ్మరు నో ఇంకా అంత మాదిరిలా ముడిగాదు అంటారా అంటారు అంటారా అంటే అటువంటి విషయాలు ఇక్కడ జరగమని అది కూడా ఒక సీటు కూడా వెళ్ళలేదు మన ఓట్లో ఇంకేదో మోడీ దొరికి వెళ్ళి ఒక న్యూస్ ఏంటి మరి ఒక డూ ప్రైవేటైజ్ అంత కష్టపడి కట్టిన స్టీల్ ప్లాంట్ని ద ప్రెస్టేజ్ ఆఫ్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఇంటైర్ ఇండియా అటువంటి దాన్ని ఎందుకు అమ్మేస్తున్నావు అదానికి వాళ్ళకి వాళ్ళంతే గుజరాతీస్ అంతే దానికి బీజేపీ సెల్ వాళ్ళు ఆడుతూ ఉంటారు నాన్ సెన్స్ నోరు మీడి మీరు వాళ్ళకి నేను చెప్పేదే కరెక్ట్ నాట్ కరెక్ట్ అది ఒకటి పక్కన పెట్టండి తర్వాత ఈ హైడ్రాకి బ్యాగ్ వస్తే హైడ్రా వాళ్ళ రిజిస్ట్రేషన్ కొన్ని ఆగుతాయి ఎందుకంటే మరి ఆ పక్కన కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ లాస్ట్ పేమెంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ వాళ్ళు చాలామంది ఉంటారు అవి చాలా ఆగిపోయి ఉంటాయి అంటే వాళ్ళు దాని కింద ఆగిపోయినా కూడా ఏమో వాట్ ఇస్ ద గ్యారంటీ అని చెప్పేసి కొన్ని కొన్ని రిజిస్ట్రేషన్ తాగుతాయి కొంచెం ఇట్ విల్ బి ఎనీవే డ్రాబ్యాక్ డెఫినెట్గా హైడ్రాజ్ అ డ్రాబ్యాక్ ఫర్ ద న్యూ రిజిస్ట్రేషన్స్ను న్యూ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కానీ ఎందుకు పడదంటే హైదరాబాద్ ఈజ్ ఎ గ్రోయింగ్ సిటీ నాట్ లైక్ ఆంధ్ర నో క్యాపిటల్ ఇది క్యాపిటల్ గ్రోయింగ్ సిటీ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సిటీ ఇన్ ద హోల్ వరల్డ్ మీకు అదైందే అని చేత ఇక్కడ అలా పడే రాకం కాదు ఇప్పుడు రేపొద్దున కూడా నాకు ఐదు వందలు గజాలు ఇస్తారంటే వెళ్ళి కొనేసుకుంటాను చూసుకుంటాను కొంచెం దూరంలో మీకు అర్థమైందా ఇప్పుడు నిజంగా దాని గురించి రియల్ ఎస్టేట్ పడిపోతుందని చెప్పండి ఇక్కడ కష్టం ఇక్కడ రియల్ ఎస్టేట్ విల్ డూ వెరీ వెరీ వెల్ అండ్ ఇది కొంతకాలం వరకు జరుగుతూ ఉంటుంది ఇంకా ఆయన కక్ష తీర్చుకోవడానికి ఇంకొక రేవంత్ రెడ్డి బుక్ కూడా ఉంటుంది కదా ఆర్ బుక్ మన లోకేషన్ బుక్ లాగా అలా కొంతమంది ఉంటారు వాళ్ళు పోయిన తర్వాత బేబీ తగ్గుతాడు కొంచెం తగ్గుతాడు ఈ లెవెల్లో సుప్రీంకోర్టు కూడా కల్పించుకోవచ్చు ఎందుకంటే మిడిల్ క్లాస్కి ఎఫెక్ట్ అయ్యేటట్టుగా ఇతను కానీ ఏమైనా వెసులుబాటు చేయగలిగితే దెన్ హీల్ బీ సేవ్డ్ ఎప్పుడైతే ఆర్డినరీ పీపుల్ ఆర్తనాదాలు ఎప్పుడైతే పెరిగిపోయినాయో అతనికి కూడా అరిష్టం ఉంది చిన్నప్పుడు ఆయన బాగా చిన్నప్పుడు రాజమండ్రి ఇలా ఉండేది మెయిన్ రోడ్డు ఒక నిమిషం పక్కన వెళ్ళిపోవచ్చారనమాట రోజు రోజు ఇలా వచ్చేస్తారు ఒక కలెక్టర్ ఎవరు వచ్చారు పేరు మర్చిపోయాను నేను అప్పుడు మెట్రిక్లోనే ప్లస్ వన్లోనే ఉన్నాను ఎక్స్టెన్షన్లో మత్తు కొట్టేయమన్నాడు అవన్నీ ఎగిరిపోయినాయి ఇది జరుగుద్దా అనుకున్నాను నేను జరుగుద్దా చేసాడు హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఈ రోజున చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రాజమండ్రి అంతకంతకి ఈ మధ్య సిమెంట్ రోడ్లు వేసి ఇంకా అందంగా ఉంటుంది నేను ఎక్కడి నుంచి అక్కడ వరకు సరదాగా ఈ షూస్తో నడుచుకుంటూ వెళ్ళాను అన్న ఒక రోజున అజంతా హోటల్కి వెళ్ళాలని చెప్పి సరదాగా ఎప్పుడో చిన్నప్పుడు తిరిగాం కదా చెప్పి రాజమండ్రి ఈజ్ టౌన్ వేర్ యూ విల్ ఫీల్ ఎట్ హోమ్ పక్కనే ఉంది కాబట్టి సో అంత అందంగా తయారైంది కారణం ఆయన లేదా ఎదురుకొచ్చి మొత్తం పెద్ద పెద్ద ఎక్కువ చేస్తే మున్సిపాలిటీ ఒక డబ్బులు వాడేస్తేనే ఇది ఇంకెలా కాదని చెప్పేసి మొత్తం కొట్టేసేట ఆ విధంగా రేవంత్ రెడ్డి కూడా తగ్గేదేలే అంటాడ ఇలాగా అని చెప్పి మరి న్యాయబద్ధంగా అయితే పర్లేదు కొంతమందికి ఒక రూల్ కొంతమందికి ఒక రూల్ పెడితే బట్టు కరెక్ట్ కాదు కానీ మిడిల్ క్లాస్కి ఇంత ఏదికం ఉన్న వాళ్ళు చేసిన పొరపాటు దాన్ని ఎలా చేస్తారు నాకైతే అర్థం అవ్వట్లేదు నాట్ ఏ సీఎం అండ్ ఎలాగో అవ్వం కాబట్టి మనకు ఆలోచించలేము బట్ అది బట్టి నాకు కొంచెం సస్పెన్స్గా అనిపిస్తుంది బికాజ్ వాళ్ళు ఏడుపు మంచిది కాదు మన రాష్ట్రానికి మంచిది కాదు రైట్ సార్ థ్యాంక్ యూ